హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్ నా పేరు రామయ్య అండి ఈరోజు మనం నేను టైలరింగ్ టూల్స్ ఏ టూల్స్ నేను వాడి నేను టైలింగ్ అయితేనే అనేది నేను చేస్తున్నాను మీకు అందరికీ కూడా నేను వాడే టూల్స్ అన్నీ కూడా పరిచయం చేద్దామని అనుకుంటున్నాండి అయితే మనకి రకరకాల సైజుల వారీగా మన దగ్గర కస్టమర్ రావటం అనేది ఉంటుందండి అలాంటప్పుడు మనం స్కేల్స్ కానీ మనం అందులో కూడా మనకి రకాలు ఉంటాయండి ఏ సైజుల వారికి వచ్చినప్పుడు మనం ఏ హెవీ సైజు వచ్చినప్పుడు మనం ఏ స్కేల్ వాడాలా నార్మల్ సైజు పంజా డ్రెస్ వచ్చినప్పుడు ఏ స్కేల్ వాడాలా అనేది నేనైతే మీకు ఈ స్కేల్ అన్నీ కూడా నేను చూపించడం అనేది జరిగిందండి అయితే ఫ్రెండ్స్ మీరు వీడియోనైతే పూర్తిగా చూడండి ఫ్రెండ్ మీకు ఇందులో నేను చూపించే టూల్స్ అన్నీ కూడా మీ దగ్గర కనుక ఉన్నట్టయితే మీకు మంచి టైలర్స్గా మీరు కూడా మంచి గుర్తింపు అనేది తెచ్చుకోగలుగుతారండి ఎందుకంటున్నంటే నేను నలభై సంవత్సరాల నుంచి టైలింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నేను రకరకాలుగా టైలింగ్ టూల్స్ని నేను మెటీరియల్ని వాడుతూ ఉంటాను నేను నేను వాడిన తర్వాతనే మీకు అన్ని కూడా నేను చూపించడం అనేది జరుగుతుందండి ఎందుకంటే నేను సక్సెస్ఫుల్గా నేను మీకు అన్ని నీట్గా అర్థమయ్యేలా నేనైతే చూపించడం జరుగుతుందండి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్టయితే ఫ్రెండ్స్ ముందు మనం ఐరన్ బాక్స్ లేదు చూద్దాం అండి ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్కి ఇది లైట్ వెయిట్ ఐరన్ బాక్స్ అండి ఇది ఇది లేడీస్ టైలర్కి అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఎందుకంటే అలకంగా ఉంటుంది మనకి హీట్ తక్కువ వస్తుంది మనకి లేడీస్ అంటేనే పలసగా ఉంటుంది క్లాత్ కాబట్టి మనకి ఇలాంటి లైట్ వెయిట్ బాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుందండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఈ జిప్పులు అండి ఇది ఈ జిప్పు నార్మల్ జిప్ అండి ఇది ఈ మనకున్న మిషన్ పాదంతోనే చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు అండి ఇది ఫ్రెండ్స్ ఈ ఈ ఈ జిప్ ఎలా కుట్టుకోవాలన్నది కూడా మన ఛానల్ అయితే నేను చూపించినండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్టయితే ఈ మన పదించులు కత్తెరండి ఇది ఈ పది ఇంచులు కత్తెర మనకు మామూలుగా చనిపోతుందండి తర్వాత ఆర్మల్ స్కేల్ అండి ఇది ఆర్మూల్ స్కేల్ మనకి బోట్ నెక్కి మనకి నెక్కులకి కానీ కింద మనం ఎలా డిజైన్ అనేది రావాలా అనే దాని గురించి కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి మనం ఎక్కడ మనకి అనుకూలంగా ఉంటే అక్కడ ఈ స్కేల్ని మనం యూజ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చండి బోట్ నెక్కులకి మనకి చంక రౌండ్ బోట్ నెక్కి చాలా ఈజీగా తీసుకోవడానికి చాలా ఈజీగా మంచిగా ఉపయోగం అయితే నేనైతే ఈ స్కేల్ని యూజ్ చేస్తానండి తర్వాత చూసినట్టయితే ఈ దారాలు అండి దారాలు ఏ అయినా పర్వాలేదు మనకి దారాలు అయితే యూజ్ చేసుకోవాలి కాబట్టి మనకి దారాలు అయితే ఉండాలండి తర్వాత మనకి ఈ సూదులు అండి ఇది ఈ పదహారు నెంబరు సూదులు అండి ఇది ఈ పదహారు నెంబర్ సూదులు అయితే ఇది చేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు ఈ వీల్ అండి ఇది ఈ వీల్ మనం మనం ఒక నాలుగైదు డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ కటింగ్ చేసేటప్పుడు మార్క్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇది మన దీంతో ఇంకా మనం ఇలా మనం అన్నట్టయితే కిందికి కింది పొరకి మనకి ఈ యొక్క ఈ ఈ గతుకులు గతుక రంగ్ రింగ్ ఉన్నది కదా దీనికి కనిపిస్తుందండి అప్పుడు మనం ఈ మార్క్తో మనం మార్క్ చేసుకోవచ్చు అండి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఈ వీల్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇలాంటి వీళ్ళని అయితే ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ మీరు తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే ఈ హెమ్మింగ్ అండి ఇది ఈ చేతి పని చేసుకోవటానికి ఈ సైజు కూడా ఎయిట్ నెంబర్ సైజ్ అండి ఇది ఈ సైజు అంటే ఈ సూజ్ సల్ ఉంటుంది ఈ హోల్ అనేది పొడుగు ఉంటుంది దారం చాలా ఈజీగా ఉంటుందండి ఈ యొక్క నీళ్ళని అయితే మనం యూజ్ చేసుకోవచ్చండి చూసినట్టయితే తర్వాత మనకు ఒక టేప్ ఒకటి కావాలండి మనకు టేపు చాలా అవసరం ఉంటుందండి మనకు కొలత తీసుకోవడానికి టేప్ కావాలి కాబట్టి మనకి టేపు కావాలండి ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే మనం టేప్ చూసినాం కదా మరి మార్కర్ అండి ఇది మనకి ఆపోజిట్ మార్కర్తో మనం మనం మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనకి మనకి ఏదిగైనా మనకి క్లాత్ విడిగా వచ్చినప్పుడు ఆ క్లాత్ని మనం ఇలా మనం ఇలా వేరే క్లాత్ ఉంటే ఇలా మనం గీసుకోవడానికి ఉపయోగపడే మార్కర్ అయితే తీసుకోవడం జరిగిందండి మనకి ఒక ఉక్సులు మనం కావాలి కాబట్టి ఉక్సులు తీసుకోవటం జరిగిందండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం నాలుగైదు డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ ఉంటాయి కదా ఉన్నప్పుడు వెనక్కి ముందుకు జరుగుతుంటాయి కట్ చేసేటప్పుడు దానికోసం మనకు ఈ యొక్క గుండు పిన్నులు అనేవి తీసుకోవడం జరిగిందండి ఈ కూర్చున్నట్టయితే మనకు కదలకు ఉంటాయండి మనకు ఎన్ని అయినా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవన్నీ కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి తర్వాత ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఈ సోలర్ భుజం బటన్ అండి ఇది ఫ్రెష్ బటన్ ఇది ఇది మనం బ్లౌజులకి డ్రెస్సులకి యూజ్ చేస్తానండి నేనైతే తర్వాత చూసినట్టయితే ఫ్రెండ్ ఈ థర్డ్ పైపింగ్ దారం అండి ఇది మనకు బ్లౌజులకి డ్రెస్లకి నెక్కులకి మనం ఈ యొక్క దారాన్ని అయితే నేను యూజ్ చేస్తానండి తర్వాత చూసినట్టయితే ఈ చిన్న టింబర్ అండి ఇది ఇవి మనం కొంచెం కొంచెం పోగులు ఉన్నప్పుడు ఏమైనా కటింగ్ చేసుకోవాలన్నప్పుడు దీంతో చాలా ఈజీగా ఇలా మనం కటింగ్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్ మనం సెట్స్ కుట్టినప్పుడు మనకి బటన్స్ కావాలి కాబట్టి ఈ బటన్స్ కూడా నేను యూజ్ చేస్తానండి ఈ సెట్స్ కుట్టేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి మనకి ఈ బకరాన్ని మనం అతికించుకోవాలండి మనం ఈ బకరానికి మనకి ఏముంటుందంటే సన్నగా గమ్ ఉంటుందండి ఇది మనం హీట్ చేయగానే అతుకుతుందండి ఈ ఫోల్డ్ చాలా నీట్గా అనేది రావటం అనేది ఉంటుందండి నేనైతే దీన్ని అయితే నేను యూజ్ నే చేస్తానండి నే నే పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా కానీ షర్ట్స్ కుట్టినప్పుడు ఈ బకరాన్ని అయితే నేను యూజ్ నే, చేస్తానండి పట్టి బకరాన్ని ఇప్పుడు మనం బ్లౌజులకి డ్రెస్సులకి కాలర్ మనం కుడతాం కదా ఆ కాలర్కి ఈ పట్టి బకరా అయితే నేను ఇది చేస్తానండి ఇది చాలా నీట్గా ఉంటుందండి ఇది కూడా దీనికి కూడా గమ్ము ఉంటుందండి దీన్ని ఐరన్ చేసినట్టయితే అతుకుతుందండి చాలా నీట్గా అనేది ఉంటుందండి కాలర్ ముడత అనేది రాకుండా ఉంటుందండి నేను దీన్ని అయితే నేను ఇది చేస్తానండి ఫ్రెండ్స్ నేను తర్వాత ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మనం ఈ ఈ యొక్క వైర్ చూద్దామండి మనం ఈ వైర్ చూసినట్టయితే పీకో అండి ఇది ఈ పీకో వైరు అంటే ఇది అంబరిల్లా ఫ్రాక్లకి ఈ వైర్ కినుక మనం యూజ్ చేసినట్టయితే ఈ చాలా రౌండ్గా జంపుగా అనేది రావటం అనేది ఉంటుందండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఈ వైర్ పీకు చేసుకోవటం ఎలా అనేది కూడా ఒక వీడియో అప్లోడ్ అయితే నేను చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ నేనైతే ఈ వైర్ని అయితే యూజ్ చేస్తానండి ఇప్పుడు మనం వన్ సైడ్ పాదం మనం పెట్టుకోవడానికి ఈ యొక్క ఈ పానాన్ని నేను ఉపయోగిస్తానండి ఫ్రెండ్స్ ఇంకొకటి చూద్దాం ఈ చిన్న పానం ఉన్నది కదా ఇదే వచ్చేసి మనకి బాబిని దారం ఏమన్నా లూజ్ అయినా మనకి టైట్ చేసుకోవడానికి ఈ ఈ యొక్క స్కూల్ డైర్ని అయితే నేను ఉపయోగించుకుంటానండి తర్వాత ఫ్రెండ్స్ మనం ఇది చూసినట్టయితే వచ్చేసి ఈ మన జిప్పులు ఈ అటాచ్ జిప్ అండి ఇది అటాచ్ జిప్ చూడండి ఫ్రెండ్స్ ఈ జిప్పు మనం వేసినట్టు కూడా కనిపించదు ఫ్రెండ్స్ నేను మన ఛానల్లో అటాచ్ జిప్ ఎలా కుట్టుకోవాలన్నది కూడా నేను మీకు నేను చూపించిందండి ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా అంటే ఇది కుట్టేటప్పుడు వన్ సైడ్ పాదం పెట్టి అయితే కుట్టాల్సి ఉంటుందండి ఇప్పుడు మనం ఈ డ్రెస్సులకు కానీ బ్లౌజులు కానీ నెక్లు క్యాన్వాస్ నేను వేసేది చాలా వీడియోలలో నేను మీకు నేను వివరంగా నేను చూపించానండి అయితే ఈ ఈ పేపర్ షిప్ క్యాన్వాస్ అయితే నేను ఈజీ అయితే చేస్తానండి ఈ డ్రస్ బ్లౌజులకి కానీ కాలర్ కానీ మనం వేరే డిఫరెంట్స్ కాలర్ ఉంటాయి కదా దానికోసం బకరం మందం బకరాయి తీసుకోవడం జరిగిందండి ఈ బకరంతో మనం ఎలాంటి కాలర్ అయినా మనం కటింగ్ చేసుకోవచ్చండి మనం డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ మనం షెడ్స్కి కానీ దేనికి కూడా మనం ఇలాంటి బక్రాని ఇది చేసినట్టయితే మనకు కావాల్సిన రీతిలో బక్రానైతే నెక్కుని కాలర్ కట్ చేసుకోవచ్చు అండి తర్వాత ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఇప్పుడు స్కేల్ అండి ఇది పన్నెండుంచెల స్కేల్ అండి ఇది ఈ స్కేల్ మనం ప్రతి దానికి కూడా మనం ఈ స్కేలే మనం ఉపయోగించుకొని కటింగ్ చేసుకుంటాం అండి ఇది స్టేట్ స్కేల్ అండి ఇది ఈ స్టేట్ స్కేల్ ఉన్నది కదా ఇది మనకి ప్రతి దానికి స్టేట్కి మనం మార్క్ చేసుకోవటానికి ఉపయోగించుకుంటాం నెక్స్ట్ ఇప్పుడు ఈ స్కేల్ చూసినట్టయితే ఇది కొంచెం బ్రాడ్ ఉన్నదండి ఇది కొంచెం బ్రాడ్ ఉన్నది కదా ఈ పంజా డ్రెస్ కట్ చేసేటప్పుడు ఈ ఈ స్కేల్ని అయితే మనం యూజ్ చేసుకోవాలండి ఇంకొక స్కేల్ ఉన్నది ఫ్రెండ్స్ ఇది చూసినట్టయితే ఇది బ్రాడ్ ఎక్కువ ఉన్నది ఇది హెవీ చెస్ట్ ఈ సీటు లావుగా మందంగా ఉన్న వాళ్ళకి ఈ స్కేల్ని అయితే మనం యూజ్ చేసుకోవాలండి చాలా ఈజీగా అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా నేను యూజ్ చేసేది అన్నీ కూడా మీకు నేను చూపించి మీకు చాలా ఈజీగా అర్థం కూడా నేను అన్నీ వివరించి అయితే నేను చెప్పినండి ఫ్రెండ్స్ మనం ఇవన్నీ స్కేల్ కూడా చూసినాం కదా ఇప్పుడు ఈ స్కేల్ ఉంది కదా ఫ్రెండ్స్ మనకి ఈ స్కేల్ వచ్చేసి కోర్టు అనేది కటింగ్ చేసుకునేటప్పుడు నేను అయితే చేసినండి చేసానండి ఎలా కట్ చేసుకోవాలని కూడా నేను మన ఛానల్లో ఒకటి నేను వీడియో అప్లోడ్ చేసినండి ఈ స్కేల్తో కటింగ్ చేసేది కోట్ కటింగ్ చేసుకునేటప్పుడు చిన్నపిల్లగలది మనకి చాలా ఈజీగా ఉంటుందండి మనకి మూలలు అనేది రాకుండా చాలా పర్ఫెక్ట్గా నీట్గా అనేది రావటం అనేది ఉంటుందండి ఫ్రెండ్స్ మనకి ఇది అయితే నేను ఇది చేస్తానండి